ఏడాదిలో 6 నెలలు నీటిలో దర్శనమిచ్చే నీలకంఠేశ్వరుడు 17వ శతాబ్దంలో గజపతి రాజుల హయాంలో నిర్మించబడిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నంలో మహేంద్ర తనయ నదీ తీరాన కొలువైన శివయ్య 6 నెలల పాటు స్వామివారికి జలాభిషేకం చేస్తున్న గంగమ్మ తల్లి. ఓం నమ శివాయ. శివోహం. శివుడు అంటే అభిషేక ప్రియుడని మనందరికీ తెలుసు. జలాభిషేకంతో కానీ, కొబ్బరికాయ నీళ్ళతో అభిషేకం చేసిన, పాలు పెరుగు వెన్న వీటితో అభిషేకం చేస్తే శివుడు కటాక్షిస్తాడనేది మనందరికీ తెలిసిన విషయం. అయితే శిరస్సును ఉన్న గంగమ్మ ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా 6 నెలల పాటు, ఏడాదిలో 6 నెలల పాటు నీటిలో లింగాన్ని ఉంచుతూ ఆయనకు పాదాభిషేకాన్ని చేస్తూ అనునిత్యం భక్తుల ఆరాధనలతో తొలుతూగుతూ 17వ శతాబ్దంలో గజపతి మహారాజుల సమయంలో నిర్మించబడి నేటి వరకు నిత్య పూజలు అందుకుంటున్న ఏకైక దేవాలయం పాతపట్నంలోని ఉమానీలకంఠేశ్వర ఆలయం. ఈ ఆలయం శ్రీకాకుళానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకునేందుకు భక్తులకు బస్సులు, రైలు మార్గాలు కూడా ఉన్నాయి. కనుక అటువంటి 6 నెలలు నీటిలోనే దర్శనమిచ్చే ఆ మహాశివుణ్ణి దర్శించుకునేందుకు మనం కూడా ముందుకు వెళ్దాం. ఈ ఆలయం ప్రధాన ద్వారం గుండా లోపలికి చేరుకుగానే మహింకేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. సంస్కృతి సాంప్రదాయాలతో ఇక్కడ పూజలు అందుకునే పరమశివుణ్ణి నీలకంఠేశ్వరునిగా, పక్కనే ఉన్న అమ్మవారిని వారాహి దుర్గా ఇక్కడ పిలుస్తుంటారు. అలాగే కాశీ నుంచి తెచ్చిన ప్రతిష్ఠించిన పంచ లోకనరేశ్వర స్వామి ఆలయాన్ని మనం ప్రస్తుతం చూస్తున్నాం. నీటిలోనే దర్శనమిచ్చే నీలకంఠేశ్వర ఆలయం విశేషతను ఆలయ ప్రధానర్చకులు రుద్రపంక్తి భారతీశం గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి. మీకు చెప్పండి. చాన వారికి అభినందనలు. ఈ ఆలయం 17వ శతాబ్దంలో పల్లాగిని సంస్థ అనేది విధించబడ్డదండి. ఇది మెట్టుబడిన గుడ్డి అంటే వ్యవసాయ పొలం అండి. దీనిలో రైతు నాగేట్సాల్లో తున్నుతున్నప్పుడు తలకి అంటే ఒక శిలానికి రక్తం ఊడడం వల్ల ఆ యుద్ధం మోర్చిపోయి రైతు పరిగెట్టుకు వెళ్ళి మహారాజు గారికి
విన్నవించాడండి. విన్నవించేటప్పుడు ఆయన రాత్రి మహాభూ గారికి అల్లారు వచ్చి ఆలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠించు, నేను ఉంటాను, నేను ఇక్కడ ఉండాలని అనుకుంటున్నాను అన్న మూలంగా ఆలయాన్ని ఆయన 17వ శతాబ్దంలో నిర్మించాడండి. 17వ శతాబ్దంలో ఆలయం నిర్మించి ఇది రెండు రాష్ట్రాలు అంటే విభజన తర్వాత రెండు రాష్ట్రాలు అయిందండి, అది ఒరిస్తా ఇటు ఆంధ్ర, కానీ అది విభజించేటప్పటికి ఇది పర్లాగిడి సంస్థానం అయింది. ఈ ఆలయానికి ప్రత్యేకమైన విశేషత ఏంటంటే స్వామివారు 6 మాసాలు జలంలో ఉంటారండి, 6 మాసాలు అభిషేక పీడండి, అది ఒక ప్రత్యేకమైన విశేషం అండి. ఇంచుమించు ఎక్కడ ఇటువంటి వాతావరణం ఉండదని అనుకుంటున్నాను. మాకు ఆలయానికి తూర్పు భాగంలో మహేంద్ర తనయ నది ప్రవేశిస్తుందండి. ఆ మహేంద్ర తనయలో అక్కడ బల్లాగమేడి రాజస్థాన్ కోట దగ్గర నుంచి మళ్ళీ మా ఆలయం వరకు విభూతి పంట వస్తుందండి. ఆ విభూతి ప్రత్యేక స్పెషల్ అండి, ఇంకెక్కడ మీకు దొరకదు. శివుడు విభూతి ఆ నది ఇసుకలో దొరుకుతుందండి. ఆలయాన్ని అర్చకత్వం చేస్తున్నామండి. మహారాజా గారు ఇది రెండు క్షేత్రాలు అండి, ఒకటి పంచలింగేశ్వర ఆలయం, ఒకటి నీలకంఠేశ్వర దేవస్థానాలు. పంచలింగేశ్వర నుంచి 50 ఎకరాలు పంచలింగాల క్షేత్రానికి 50 ఎకరాలు అండి, నీలకంఠేశ్వరానికి 22 ఎకరాలు అండి. ఆయన ధారాదత్తం చేశారు, దానిలో వచ్చిన ఆదాయంతో ఆలయం మెయింటైన్ అవుతుందండి. అలాగా మెయింటైన్ అవుతుంది. లాస్ట్లో 1979లో మహారాజు గారు దీన్ని మెయింటైన్ చేయడానికి ఇష్టం లేక దేవాదాయ ధర్మశాఖకి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. అక్కడ నుంచి ఇప్పుడు దేవాదాయ ధర్మశాఖ వారు మాకు పక్క జీతం ఇస్తూ మెయింటైన్ చేస్తారు. ఈ గుడిలో ఎటువంటి పూజలు పునస్కారాలు చేస్తారు? కళ్యాణం ఉంటుంది, శివరాత్రి ప్రోగ్రాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం నవగ్రహ మండపం. ఇక్కడ శనికి తైలాభిషేకాలు, రుద్రాభిషేకం చేసిన రోజుల్లో కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. పక్కనే ఉన్న మహేంద్ర తల్లి నదిలో